పూర్వం విద్యాధర రాజ్యాన్ని మహారాజు రవివర్మ పాలించేవాడు. ఆయనకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉండేది. తన పాలనలో రాజ్యం శాంతికి చిహ్నంగా ఉండాలని, అహింస పరమధర్మంగా వర్తిల్లాలని, జీవహింస పాపమని, నోరులేని ప్రాణులను, క్రూర మృగాలను సైతం హింసించేవాడు కాదు. పైపెచ్చు నోరులేని జంతువులని హింసించిన వారిని కఠినంగా శిక్షించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రవివర్మ నగర పర్యటన చేస్తుండగా ఒక పెద్ద పులిని కర్రతో కొడుతూ ఒక వ్యక్తి కనపడతాడు. ఆగు, మూగ జీవాన్ని కొట్టడం నేరం కాదా? ఎందుకు దానిని అలా కొడుతూ హింస పెడుతున్నావు అన్నాడు కోపంగా. తానికి ఆ వ్యక్తి ఆ రాజువైపు తిరిగి ఇలా అంటాడు. అయ్యా, ఇందులో హింస ఏమీ లేదు. ఈ పులి అడవి జంతువే, కాని చాలా సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకంగా ఉంది. దాన్ని శ్రద్ధగా పెంచాను. అది నేను చెప్పే ప్రతి మాట పాటిస్తుంది. రోజు దీనికి ఆహారం నేనే పెట్టేవాణ్ణి. ఇవాళ పని ధ్యాసలో పడి ఆలస్యమైంది, కానీ అది ఆకలికి ఆగలేక మా పక్కింటి సుబ్బిగాడి మేకను తినేసింది. దానికి ఆ సుబ్బిగాడు నన్ను చాలా తిట్టిపోశాడు, చాలా బాధేసింది. పోనీ మేక ధర చెప్తే ఇస్తానన్నా. పోయిన నా మేక కన్నా నువ్విచ్చే డబ్బులు ఎవరికి కావాలని నన్ను రెండు బాధాడు. దీనంతటికీ కారణం ఈ పులే. దానికి గుణపాఠం చెప్పేటందుకే కొడుతున్నాను. ఇందులో ఏ తప్పు లేదు. నువ్వు పెంచుకునే జంతువుకి సమయానికి భోజనం అందించకపోవటం నీ తప్పు. ఆకలి వేసినప్పుడు వేటాడటం దాని నైజం. నువ్వు చేసిన తప్పుకి దానిని కొట్టినందుకు నీకు, మేకను సరిగ్గా చూసుకున్నందుకు సుబ్బడికి కారాగారం విధిస్తున్నాను అన్నాడు కోపంగా. దానికి మేక యజమాని సుబ్బడు ఇలా అంటాడు. ప్రభో, నా మేక చచ్చిందని నేను ఏడుస్తుంటే మళ్లీ నాకెందుకు ఈ శిక్ష? నేను ఇస్తానన్న డబ్బులు తీసుకుంటే ఇద్దరికి శిక్షలుండేవి కాదు. ఇప్పుడు ఇద్దరు అనుభవించాలి. బుద్ధొచ్చింది మహాప్రభో, ఇద్దరిని వదిలేయండి. అతని దగ్గర డబ్బులు వద్దు, ఈ శిక్ష వద్దు. మరి పోయిన ప్రాణం, పులితిన దెబ్బలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందుకే మీకు 2 నెలలు కారాగార వాసం విధిస్తున్నాను అని అనగానే రాజభటులు వెంటనే వారిద్దరిని తీసుకువెళ్లి చెరసాలలో వేస్తారు. మంత్రిగారు, మన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? జీవహింస చేయకుండా అన్ని ప్రాణులను ప్రేమించమనే నా సిద్ధాంతం గొప్పదంటారా? ఆ మాటకి మంత్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి రాజు చెప్పే మాట కొంతవరకు మంచిదే, కాని అన్నిసార్లు కాదని మంత్రి మనసులో మాట. మంత్రి ఆలోచనలో ఉండగా రాజు ఇలా అంటాడు. ఏమిటి మీ మౌనం? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఏమీ లేదు మహారాజా, తమ పాలన గురించి జనాలలో తిరిగే మన వేగురికి బాగా తెలుసు అని పక్కన ఉన్న భటుడితో వేగుని ప్రవేశపెట్టమన్నాడు. భటుడు వెళ్లి వేగును తీసుకువస్తాడు. చిత్త మహారాజా, ఏమిటి మీ ఆజ్ఞ? మన పాలన గురించి రాజ్య ప్రజల మనసులో మాట ఏమిటి? ప్రజలకన్నా జంతువులు పక్షులు హాయిగా ఉన్నాయని జనాలు చెప్పుకుంటున్నారు ప్రభు. అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం? జీవహింస చేయొద్దని, పైగా క్రూర మృగాలకు కూడా ఏ హాని చేయొద్దని మీ తీర్పు పట్ల అక్కడక్కడా వ్యతిరేకత ఉంది జనాల్లో. ఆ మాటతో రాజుకి కోపం వచ్చింది. తన విధానంలో లోపం ఏమిటో అర్థం కాలేదు. వెంటనే మారువేషంలో రాజ్య పర్యటన చేసి సమస్య ఏంటో కనుక్కుందామని అనుకుంటాడు. మంత్రివర్య, మనం మారువేషంలో రాజ్య పర్యటన చేసి నా విధానంపై లోటుపాట్లు తెలుసుకురావాలి. మన వెంట ఆస్థాన విదూషకుడు హాస్యబ్రహ్మను రమ్మనండి. రేపే ప్రయాణానికి సిద్ధం కండి. చిత్త మహారాజా, విదూషకుడు హాస్యబ్రహ్మకి కబురు పెడతాను అని చెప్పి భటుడితో హాస్యబ్రహ్మకి విషయం చేరవేస్తాడు. తరువాతి రోజు ఉదయం రాజు, హాస్యబ్రహ్మ, మంత్రి ముగ్గురు మారువేషంలో గుర్రాలపై రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి చేరుకుంటారు. అప్పటికే ఒక మనిషి ఎందుకో పరుగు పెడుతుంటాడు. అది చూసిన రాజు ఇలా అంటాడు. ఎందుకలా పరుగు పెడుతున్నావు? కొంపదీసి మీ అత్తగారు వెంటపడి కొడుతున్నారా? ఆ మాటలకి పరుగు పెడుతున్న వ్యక్తి ఇలా అంటాడు. రాజుగారి స్నేహితులు వెంటపడుతున్నారు, మీరు కూడా పరిగెత్తండి. నాకు తెలిసిన నా స్నేహితులెవరబ్బా అనుకున్నాడు మనసులు. ముగ్గురు అటు చూడగానే ఒక కుక్కల గుంపు అతని వెంట పడటం చూసి ఆశ్చర్యపోతారు. కుక్కలు తరుముతున్నా భయపడుతున్నాడు, అతను అంత పిరికివాడా? కుక్కల వలన అతను భయపడలేదు ప్రభు, వాటిని ఏమైనా చేస్తే మీరు వేసే శిక్షలకు భయపడి ఉంటాడు. ఆ మాటతో రాజు కొంచెం కోపంగా చూస్తాడు. అయినా ఆస్థాన విదూషకులు ఏం మాట్లాడినా రాజు నవ్వుతాడు, కాని ఏమీ అనడు. అక్కడి నుండి కొంత దూరం వెళ్లాక ఒకడు ఒక బర్రెను నెడుతుంటే ఒకడు ముందుకు లాగుతూ ఉంటాడు. అయినా అది కదలకుండా కింద పడుకుని ఉంటుంది. ఎంత అదిలించినా అది లేవట్లేదు. ఎందుకు దాన్ని లాగుతున్నారు? కర్రతో కొట్టి లేపవచ్చు కదా. మీ రాజ్యానికి కొత్తలా ఉన్నారే,
ఈ గేదె మా రాజుగారికి చుట్టనండి. గేదెను కొడితే మమ్మల్ని చేరసాలా ఎత్తాడని మా భయం బాబు. గేదెను కొట్టకుండా లేపొచ్చు కదా. మాకు చేత కావట్లేదు, మీరు కొంచెం సహాయం చేయండి. ఆ మాటతో హాస్య బ్రహ్మ పరుగున వెళ్లి హేయ్ హేయ్ అంటూ లేపబోయాడు. వెంటనే గేదె ఒక్కసారిగా తల విదిల్చి పొడవబోతుంది. వెంటనే కింద పడిన హాస్యబ్రహ్మ ఇలా అంటాడు, చచ్చాను బాబోయ్, దీనితో తన్నించుకోవటం కంటే దానిని అలా పడుకొనిస్తేనే మంచిది అన్నాడు బాధగా పైకి లేస్తూ. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ నవ్వుకుని అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, తెలిసిందే నాయనా, గేదెని మచ్చిక చేసుకుంటే బాగానే వినేది, కాని దీన్ని ఇప్పుడే వేరే ఊర్లో కొంతిస్తున్నాం. వాళ్ళకి పాడి చేయడం కష్టమే మాకిచ్చారు. అన్నేళ్లున్నా వాళ్ళ దగ్గర ఇది మాట వినలేదు. ఇక నా మాట నీ మాట ఏమింటుంది? ఎల్లండి, మా చావు మేం చేస్తాం. ఏం కపా కూరేలండి, చాలా ఉన్నాయి అంటారు నీరసంగా. రాజు, మంత్రి, విదూషకుడు ఒకరినొకరు చూసుకున్నారు. నేనేమి చెప్పాను, వీళ్ళేం చేస్తున్నారు? జంతువులను హింసించవద్దు అన్నాను, కాని ఇలా అనలేదు కదా. చట్టంలో ఉన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని నా అనుమానం మహారాజా. రాజుగారి చట్టం మరి నీకేమర్థమైందో చెప్పు. రాజుగారు బహు తెలివైన వారు. వారు ఏది చేసినా అంతర్లీనంగా ఏదో పరమార్థం ఉంటుంది. అది అర్థం చేసుకునే అంత మహాజ్ఞానిని కాను. విదూషక, నువ్వు భలే తెలివైన వాడివి. రాజా చట్టం తక్కువ చేస్తే నిన్నేమైనా అంటారనేగా. అయ్యా, నాకు తెలిసింది ఇంతే, మీకు తెలిసింది సెలవివ్వండి. ప్రభు, సాయం సంధ్య అవుతోంది, ఇక కోటకు వెళదామా? లేదు మంత్రి భర్య, ఈ రాత్రికి ఈ ప్రక్క గ్రామంలో విశ్రాంతి తీసుకుని రేపు సాయంకాలం వెనుతిరుగుదాం అని మరొక గ్రామంలో ప్రవేశిస్తారు. రాజు మనసులో తన చర్యల పట్ల ఆత్మవిమర్శ మొదలైంది. సాయంత్రానికి వెళ్లాలని వచ్చిన తొందరలో వెంట ఏమీ తినడానికి తెచ్చుకోలేదు. చేతిలో ధనం ఉన్నా వీధిలో ఏ తినుబండారాలు కనిపించలేదు. ముగ్గురు రావి చెట్టుకి గుర్రాలు కట్టేసి కూర్చుంటారు. ఆకలిగా ఉంది మంత్రివర్య. పర్యటన త్వరగా ముగుస్తుందని వెంట ఏమీ తేలేదు. దగ్గర్లో ఏదో ఇల్లు కనిపిస్తోంది, యావైనా తినడానికి దొరుకుతుందేమో, అడిగి వస్తారాజా. పద, ముగ్గురం వెళదాం అని ముగ్గురు అక్కడ్నుండి బయలుదేరి ఆ ఇంటికి వెళతారు. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? దూర ప్రయాణం చేసి వస్తున్నాం, తినటానికి ఏమన్నా పెట్టగలరా? ఇంట్లో నుండి ఒక ఆడగొంతు ఇలా అంటుంది, ఇంట్లో మగవారు బయటికి వెళ్లారు, కొంచెంసేపు ఆగండి, ఏమైనా చేసి పెడతాను అని ఆమె చెప్తుంది. అంతలో లోపల నుండి పిల్లవాడు నీళ్లు తెచ్చి వారితో ఇలా అంటాడు, ఇప్పుడివి తాగండి, అమ్మా గంజి కాచి తెస్తుంది. బాబు, మాకు గంజి ఇచ్చినట్టే మా గుర్రాలకి కూడా కొంచెం గరిక ఉంటే ఇస్తావా? ఇస్తాను, కాని మోయలేను, అక్కడ కట్టెలు కట్టెలు కట్టి ఉంది, మీరు తీసుకోవచ్చు. చూడబోతే చావడిలో ఏ పశువులు లేవు గాని కట్టెలుగా గడ్డి ఎందుకు ఉంది? ఇంతకుముందు మా పాకలో 2 ఎద్దులు, 1 గేదె, 1 దూడ ఉండేవి. నాన్న, నేను పొలం పనులకి ఎద్దులతో దున్నుతూ ఉంటే తాత, మా అమ్మ గేదెని దూడని చూసుకునేవాళ్లు. పోయిన వారం పొలం దున్నుతుంటే ఎద్దులు మాట వినకుండా మొరాయించాయి. దానికి నాన్న 2 దెబ్బలు వేశాడు. అది చూసిన రాజభటులు ఎద్దులను తీసుకువెళ్లి మా నాన్నని కారాగారంలో ఉంచారండి. మా నాన్న కారాగారం వెళ్లడం తట్టుకోలేక మా తాత మంచాన పడ్డాడు. దూడను ఉంచి గేదెని సాకలేక ఈ రోజు ఉదయం వేరే వాళ్ళకి ఇచ్చాం. తల్లి పోయిందని దూడ ఇప్పటిదాకా అరిచి అరిచి ఎటో పోయింది. దాన్ని వెతుకుతూ ఒంట్లో బాగలేకపోయినా తాత, మా అమ్మ ఇద్దరూ వెళ్లారు అని ఏడుస్తూ చెప్పిన ఆ పిల్లవాడి మాటలతో రాజుగుండె కరుగుతుంది. జీవుల్ని హింస పెట్టవద్దు అనే చట్టం మరీ ఇంతలా జనాలను ఇబ్బంది పెట్టేలా ఉందా అనుకున్నాడు మనస్సులో. సరే బాబు, మీ నాన్నగారిని నేను తీసుకువచ్చేలా చేస్తాను. ఆ మాటతో మంత్రి, విదూషకుడు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక ఆ పిల్లవాడిలో ఎక్కడా లేని ఆనందం వచ్చింది. సరే, గుర్రాలకి కొంచెం గ్రాసం వేద్దామా? మేము కొంచెం గంజి తాగిన తర్వాత వెళ్లి వాటికి గ్రాసం వేస్తాం. అయ్యో పెద్దాయినా, నీకు ఆకలేసింది, నువ్వు నోటితో చెప్పావు, వాటికి కూడా ఆకలిస్తుంది కదా, మరవి చెప్పలేవు. మా నాన్నైతే మా పశువులు తిన్న తర్వాతే ఇంట్లోకి అడుగుపెట్టి వచ్చి తినేవాడు. అవి అర్ధరాత్రి అరిస్తే ఏమైందోనని ఉలిక్కిపడి లేచేవాడు. పిల్లవాడి మాటలతో ముగ్గురూ లేచి గుర్రాలకి గడ్డి తీసుకువెళ్లటానికి లేచారు. మంత్రి రాజుగారిని కూర్చోమని చెప్పాడు. ఆయన గుర్రానికి ఆయన కాక ఎవరు గడ్డి వేస్తారు? అయినా ఎవరి పని వాళ్లు చేయాలి. తన యజమాని చేతితో పెట్టే ఆహారం తిని అది ఎంత ఆనందిస్తుందో. ఆ మాటతో రాజుకూడా నవ్వుతూ వెళ్లి గుర్రాలకు గడ్డి వేస్తారు. రాజుకి ఎప్పుడూ లేని ఆనందం కలుగుతుంది. ఇంతలో ముసలి దంపతులు దూడతో తిరిగి వస్తారు. ఆ ఇంటి ఇల్లాలు ఇచ్చిన గంజి తాగి వెళ్లబోతూ, రేపు సాయంత్రమే మీ నాన్న ఇంటికి వస్తారు, మీ 2 ఎద్దులు గేదెతో కలిపి.
అని చెప్పి హడావిడిగా గుర్రాలు గడ్డి తినగానే నీరు పట్టించి అర్ధరాత్రి కోటకి బయలుదేరుతారు. పక్క ఊరిలో గేదెను చూసి ఆగి, మీరు తెచ్చిన ఈ గేదె పిల్ల తల్లి కోసం చూస్తోంది, ఉదయాన్నే తిరిగి వారి ఇంట్లో దీన్ని అప్పగించండి. పొద్దున్న నుంచి ఇది కొంచెం కూడా కదలకుండా కూర్చుంది. అయితే దాని పిల్ల కోసమేమో ఈ విషయం తెలియక ఏమీ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నడుం వాల్చి పడుకోబోతున్నాం. ఏం చేయాలో అర్థం కాక. అయితే తెల్లారగానే పిల్లను కూడా తెస్తే సరి? పిల్లని తేవడం కాదు, గేదెను ఇచ్చిరండి. రాజు మనసు గ్రహించిన విదూషకుడు వెంటనే అందుకుని వారితో ఇలా అంటాడు, ఇదిగోండి ఈ సొమ్ము తీసుకోండి. ఇవి మీరు వారికిచ్చినవి. ఇవి తీసుకుని వారి గేద వారికి అప్పచెప్పండి. బాగానే ఉంది. ఇంతకీ మీరెవరు? వాళ్ళ బంధువులా? కాదు, ఆ గేదకు చుట్టాలం. వెంటనే మంత్రి రాజముద్రికను చూపిస్తూ, చెప్పింది చెయ్యండి అని అనగానే కూర్చున్న ఇద్దరూ లేచి నిలబడి వచ్చింది మారువేషంలో ఉన్న రాజు అని గ్రహించి నమస్కరిస్తారు. వెంటనే ముగ్గురు మెరుపు వేగంతో కోట వైపు కదిలారు. ఉదయాన్నే జంతుశాలను సందర్శించడానికి బయలుదేరాడు రాజు. అక్కడ మూలన పడి బలహీనమై ఉన్న పులిని గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసి కలత చెందిన రాజు సంరక్షకుడిని ఇలా అడుగుతాడు, ఎందుకులా ఈ పులి బలహీనపడింది? సరైన ఆహారం ఇవ్వటం లేదా? ఈ పుల్ని యజమాని కొట్టాడనే అతనికి సెట్ చేసి తీసుకొచ్చిన పెంపుడు పులిది. యజమాని తలుతూ సరిగ్గా తేండం లేదని మా భావనండి. ఆ వ్యక్తిని, అతనితో ఉన్న సుబ్బడిని తీసుకురండి. భటుడు వెళ్లి ఇద్దరినీ తీసుకువచ్చారు. భయంతో పులి యజమాని, సుబ్బడు రాజు ముందు నిలబడతారు. ఈ పులికి నువ్వు ఎలాంటి ఆహారం అందించావు? నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎలా చూసుకున్నావు? మహారాజా, నేను పులికి అన్ని రకాల జంతువుల పచ్చి మాంసం తినిపించాను. అయితే ఇది అందించు అని మాంసమిచ్చాడు. యజమాని రాకతో పులి దగ్గరగా వచ్చింది. అతను అందించిన ఆహారం తిని తనవైపే చూస్తూ ఉంది. అక్కడ అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పులి తన యజమాని చర్యలకి స్పందించింది. మానవ చర్యలు కొన్నిసార్లు జంతువుల పట్ల కఠినంగా ఉన్నా అది కేవలం హింస కాదు. కాని పులిని పోషించటం మరియు శిక్షణ ఇవ్వటం అసాధారణమైన విధానమని గ్రహించిన రాజు ఇలా అంటాడు, జంతువులను హింసించరాదు అనే నా కొత్త చట్టంతో ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు. సుబ్బడికి 10 మేకల విలువ గల వరహాలు ఇస్తున్నాను. నిన్ను ఈ జంతుశాలలో పులుల సంరక్షకుడుగా నియమిస్తున్నాను. ఆ మాటతో వారిద్దరూ ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు సాయంత్రానికి ఆ పిల్లవాడి తండ్రి తన ఎద్దులతో ఇంటికి చేరాడు. తరువాత నుండి రాజ్యంలో సాధు జంతువులను తమ అవసరాలకు వినియోగించమని, మనుషులకు హాని తలపెడితే అది క్రూర జంతువుగా పరిగణించి చర్యలు తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే వన్యమృగాలని పెంచకూడదని ఆజ్ఞ జారీ చేస్తాడు రాజు.